नमस्कार ईटीवी लाइफ आध्यात्मिक चैनल सिद्धयात्र कार्यक्रमानिकी स्वागतम। लक्ष्यं दिशगा नडिपिंचे देवता लक्ष्मी, मदिलो निलिचि सव्यमैन दिशलो नडिपिंचे देवता लक्ष्मी, अनवतरमु कोलिचे भक्तुल कोंगु बंगारमै कोरिन कोर्केल्नि तीर्चे देवता लक्ष्मी, आ चल्लनि तल्लि आदि लक्ष्मी श्रीमन् नारायणुडितो कूडि अष्टलक्ष्मुल रूपाल्लो भाग्यनगरमुलो कोलुवु तीरि भक्तुल्नि अनुग्रहिस्तोंदि। कोरि सेविंचवच्चिन भक्तुलपै वराल चल्लु कुरिपिस्तोंदि। ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో హైదరాబాద్ కొత్తపేటలో కొలువుదీరిన అష్టలక్ష్మి ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం। चंद्रं हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह, तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनी। यस्यां हिरण्यं विन्देयंगामश्वं पुरुषानहम्, अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनी। అష్టలక్ష్ములు ఒక్కచోట కొలువుదీరి భక్తకోటిని అనుగ్రహించే భాగ్యం హైదరాబాద్ కొత్తపేట సమీపంలో వాసవి కాలనీలో ఉన్న అష్టలక్ష్మి దేవాలయంలో కలుగుతుంది। జీవితంలో అణువణువు ఐశ్వర్యం సంపన్నం కావాలంటే, అడుగడుగునా జీవితం సుఖమయం కావాలంటే లక్ష్మీ కటాక్షం తప్పనిసరి। అష్టలక్ష్ములు ఒకే చోట కొలువైన ఈ దివ్య ఆలయాన్ని దర్శించుకున్న భక్తులకు అపారమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది। स्वर्णधारिणी सौम्यरूपिणी सौख्यदायिनी पाहि मा, भक्तरंजनी दुःखभंजनी कष्टनाशनी पाहि मा। लक्ष्मीदेवी संपदकु प्रतीक, लक्ष्मीदेवी समृद्धि की प्रतीक। समस्त संपदलनु सौख्यालनु आनंदान्नी प्रसादिंचे तल्ली लक्ष्मीदेवी। श्रीहरि देवेरी अयिना आ तल्ली पाल समुद्रं नुंची उद्भविंचिन नाटि नुंडी वैकुंठवासिनि राणिगा भासिल्लुतू समस्त लोकालनु अनुग्रहिस्तोंदी। अनवरतमु समस्त लोकालकु सिरि संपदलनु प्रसादिस्तू चल्लगा चूस्तोंदी। ఆ తల్లి వాక్కు దృక్కులు రూపలావణ్యం కరుణా కృపార సవృష్టి సోకిన మానవులు దేవతలు ఎల్ల లోకాలు చల్లగానే ఉంటాయి, సమృద్ధిగా ఉంటాయి, సుసంపన్నంగా ఉంటాయి। ఆ తల్లి ఏ రూపంలో ఉన్నా ఆ శ్రీమన్ నారాయణుడి హృదయంలోనే కొలువై ఉంటుంది। అనవరతము ఆ స్వామిని సేవిస్తూ ఆయన సన్నిధిలోనే ఉంటుంది। ఆ శ్రీమన్ నారాయణుడి భక్తులను అనుగ్రహిస్తూ సమస్త సంపదలను తుష్టిని పుష్టిని అనుగ్రహిస్తూ ఉంటుంది। ఎనిమిది రూపాల్లో ఆ చల్లని తల్లి కొలువైన దివ్య ధామం హైదరాబాద్ కొత్తపేటలోని అష్టలక్ష్మి ఆలయం। పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కొత్తపేట ప్రాంతంలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో అలనాటి పీఠాధిపతి పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా ఈ ఆలయానికి శంకుస్థాపన జరిగింది। నేడు కంచి పీఠాధిపతిగా ఉన్న శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి
శ్రీ జయేంద్ర సరస్వతి స్వామితో పాటుగా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ ఆలయం నిర్మాణం పూర్తి కావడానికి, తుది రూపును దిద్దుకోవడానికి 5 సంవత్సరాల కాలం పట్టింది. దేవాలయ నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. అనేక మంది దాతలు విరివిగా నిర్మాణం కోసం విరాళాలను భక్తితో సమర్పించారు. భాగ్యనగరంలో అత్యంత శోభాయమానంగా విరాజిల్ల అష్టలక్ష్మీ సమేత శివనారాయణ స్వామివారి దేవాలయం చాలా విశేషమైన దేవాలయంగా విరాజిల్లుతోంది. ఈ దేవాలయం 1991 ఈ దేవాలయం శంకుస్థాపన కార్యక్రమం జరుపబడి పూజ్య స్వామీజీలైన పరమ పూజ్య శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామివారి యొక్క, విజయేంద్ర సరస్వతి స్వామివారి యొక్క, అలాగే పరమహంస పరివ్రాజకుడు జగద్గురువులైన శ్రీ 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 త్రిని శ్రవణ రామ చిన్నజీర్ స్వామివారి యొక్క కరకమల ద్వారా ప్రతిష్టా మహోత్సవం, కుంభ ప్రోక్షణ మహోత్సవం కార్యక్రమం జరుపుకొని 1996 జరుపబడింది. లక్ష్యాన్ని గుర్తించగలిగితే, లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్లేనని పెద్దలు చెబుతారు. అసలు లక్ష్మి అంటేనే లక్ష్యానికి దారి చూపించే దేవత అని అర్థం. ఆ తల్లి కరుణతోనే అఖిల భువనాలు సుభిక్షంగా మనగలుగుతున్నాయి. లక్ష్మీదేవి కరుణ ఉంటే ఆమెతో పాటుగా క్షీరసాగరం నుండి ఉద్భవించిన శక్తుల అనుగ్రహం కూడా ఉన్నట్టే. అందుకే లక్ష్మీ అనుగ్రహం ఉంటే సమస్త సంపదలు కోరి దరిచేరుతాయని చెబుతారు. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల మధ్య ఉన్న కొత్తపేట రహదారికి దగ్గరలో ఉన్న వాసవి కాలనీలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ప్రసిద్ధ నిర్మాణ శిల్పి పద్మశ్రీ ఎస్ఎం గణపతి, ఎం మతియాలగన్ స్థపతులు ఈ దేవాలయ నిర్మాణానికి రూపకల్పన చేశారు. సుమారు 134 విగ్రహాలు ఈ దేవాలయ మహాగోపురంలో నెలకొల్పబడి ఉన్నాయి. శాక్తేయ సాంప్రదాయాన్ని అనుసరించి గణపతి స్థపతి రచించిన శిల్పకళ అనే గ్రంథం ఆధారంగా ఈ విగ్రహాల రూపురేఖల్ని తీర్చిదిద్దడం జరిగింది. శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ జనక శంకరూ దేవో తం వందే కుంజరానణః. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన మరుక్షణంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా కొలువుతీరి ఉన్న క్షేత్రపాలకుడైన అభయగణపతి దర్శనమిస్తాడు. ముందుగా గణపతిని సేవించుకొని ఆయన ఆశీస్సులు అందుకుంటారు. తన మేనమామైన శ్రీకాంతుడు అంటే విష్ణుమూర్తి కొలువయ్యున్న చోట గణపతి తప్పక వేయించేసి ఉంటాడు. అనవరతము ఆయన్ని కొలుచుకునే అదృష్టాన్ని నోచుకున్న ఆయన క్షేత్ర పాలకుడిగా నిలిచి స్వామివారికి అమ్మవారికి సమస్త పూజలు సేవలు నిర్విఘ్నంగా అత్యంత వైభవంగా జరిగేలా చూసుకుంటాడు. అభయ గణపతిని సేవించుకొని ఆయన అనుగ్రహాన్ని పొంది నిర్మలమైన మనస్సుతో, నిశ్చలమైన బుద్ధితో అష్టలక్ష్ములను ఆదిలక్ష్మితో కూడి వేంచేసి భక్తకోటిపై అనుగ్రహ రసవృష్టిని కురిపిస్తున్న శ్రీమన్నారాయణమూర్తిని దర్శించుకునేందుకు భక్తులు ఎడమపక్కగా ధ్వజస్తంభాన్ని దాటుకుని వరస క్రమంలో అంతరాలయంలోకి ప్రవేశిస్తారు. ఆదిలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి ఈ ఆలయంలో ప్రధాన దైవం. ఇష్ట సఖి అయిన దేవేరితో శ్రీమన్నారాయణమూర్తి చిద్విలాసుడై ప్రధానాలయంలో కొలువుతీరి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. విష్ణువు ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది. ఆయన హృదయ రాణియై వర్ధిల్లుతూ ఉంటుంది. ఈ కారణంగా విష్ణువును పూజించిన చోట పూజించిన వారికి లక్ష్మీ కటాక్షం అమోఘంగా ఉంటుంది. అంతరాలయంలోకి అడుగు పెట్టగానే ఎదురుగా ఆదిలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామి దివ్యరూపం సాక్షాత్కరిస్తుంది.
ఆదిలక్ష్మి చతుర్భుజయై ఒకచేత పద్మాన్ని మరోచేత పతాకాన్ని ధరించి రెండు చేతుల్లో అభయ వరద ముద్రలతో అత్యంత ప్రసన్న వదనంతో దర్శనాన్ని ప్రసాదిస్తుంది. సిరుల తల్లి రావమ్మా శుభములను సగవే మాయమ్మా సిరుల తల్లి రావమ్మా శుభములను సగవే మాయమ్మా. అలా రెప్పవాలకుండా నిలువెల్లా పులకిస్తూ తన్మయత్వంతో అమ్మను అయ్యను దర్శించుకుని తరించే భక్తుల భాగ్యమే భాగ్యం. అమ్మను అయ్యను దర్శించుకున్న భక్తులు ఎడమచేతి వైపుగా అష్టలక్ష్ముల అనుగ్రహాన్ని సంపాదించుకోవడం కోసం ఒక్కో దివ్యమూర్తిని దర్శిస్తూ ముందుకు కదులుతారు. ఆ వరసలో మొట్టమొదటి దర్శనం సంతానలక్ష్మిది. ఆరు భుజాలతో ఒక చేతిలో అభయముద్రతో ఈ తల్లి అలరారుతూ ఉంటుంది. రెండు కలసాలు ఖడ్గం డాలు ధరించి ఒడిలో బిడ్డతో భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. సంతానార్థులైన దంపతులు ఈ తల్లిని వేడుకుంటే చక్కటి సంతానం కలుగుతుంది. సంతానలక్ష్మిని దర్శించుకుని భక్తి పరవశులైన భక్తులు మరో నాలుగడుగులు ముందుకు వేయగానే గజలక్ష్మి సన్నిధికి చేరుకుంటారు. ఈ తల్లి రాజ్యప్రదాత. చతుర్భుజయై ఎర్రని వస్త్రాలు ధరించి రెండు చేతుల్లో రెండు పద్మాలు కలిగి ఉంటుంది. రెండు చేతులు వరదాభయముద్రల్లో ఉంటాయి. ఈ తల్లికి నిరంతరాయంగా ఇరువైపులా రెండు భద్ర గజాలు అభిషేకం చేస్తూ ఉంటాయి. భక్తులు గజలక్ష్మిని దర్శించుకుని తరించి ముందుకు కదిలి ధనలక్ష్మి చెంతకు చేరుకుంటారు. ధనలక్ష్మి ఆరు భుజాలతో ఎర్రని వస్త్రాలు ధరించి శంఖచక్రాలు ధనుర్బాణాలు పద్మాన్ని ధరించి కళ్ళు మిరుమిట్లు గొలిపే రీతిలో వైభవాన్ని కలిగి ఆ తల్లి భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. అనంతమైన లక్ష్మీ కటాక్షానికి ప్రతీకగా ఈ తల్లి అభయ వరద హస్తాల నుండి బంగారు నాణాలు నిరంతరాయంగా వర్షిస్తూ ఉంటాయి. ధనలక్ష్మి పక్కనే ధాన్యలక్ష్మి కొలువుతీరి ఉంటుంది. ఎనిమిది చేతులతో పచ్చని వస్త్రాలు ధరించి రెండు చేతుల్లో పద్మాలు ఒక చేతిలో గద మూడు చేతుల్లో వరికంకి చెరుకుగడ అరటిగెల కలిగి మరో రెండు చేతుల్లో వరదాభయముద్రలతో అమ్మ దర్శనమిస్తుంది. ఈ తల్లి అనుగ్రహం వల్లనే మన ఇల్లు అనంతమైన ధాన్యరాశులతో తులతూగుతూ ఉంటుంది. ఈ తల్లి కరుణా కటాక్ష వీక్షణాల చేతనే మన ఇల్లు నిరంతరం సుభిక్షంగా సుశోభితంగా అలరారుతూ ఉంటుంది. ఈ తల్లి కటాక్షమున్న భక్తులకు అన్నపానాలకు ఏనాడు లోటు ఉండదు. మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయమా ధాన్యలక్ష్మి జయ పాలయమా. విజయలక్ష్మి కటాక్షం జీవితంలో సకల విజయాలకు జయాలకు ఆధారభూతమైనది. ఎనిమిది చేతులతో ఎర్రని వస్త్రాలు ధరించి శంఖం చక్రం ఖడ్గం డాలు పాశాలను మరో రెండు చేతుల్లో వరదాభయముద్రలను కలిగి దర్శన భాగ్యాన్ని అనుగ్రహించే ఈ తల్లి దర్శనమాత్రం చేతనే ప్రతి భక్తుడికి హృదయ కుహరంలో అనంతమైన ధైర్య సంపత్తి కలుగుతుంది. ఏ విషయంలో అయినా సరే ఏ రంగంలో అయినా సరే ఈ తల్లి అనుగ్రహం ఉంటే విజయం తథ్యం. తర్వాత ఉపాలయం ఐశ్వర్యలక్ష్మిది. అష్టైశ్వర్యాలను ప్రసాదించి కష్టాలను పరిమార్చే తల్లి ఐశ్వర్యలక్ష్మి. ఈ తల్లిని విద్యాలక్ష్మి అని కూడా అంటారు. ఈమె చదువుల తల్లి శారదాదేవి.
చేతిలో వీణను ధరించి ఉంటుంది. ఆధునిక కాలంలో మానవులకు ఆనందమే గొప్ప నిధి. ఆ పెన్నిధిని ప్రసాదించే తల్లి ఈ విద్యాలక్ష్మి. అనంతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి ఈ ఐశ్వర్యలక్ష్మి. ఐశ్వర్యలక్ష్మిని స్తుతించి ఆ తల్లిని ప్రసన్నం చేసుకున్న భక్తులు ముందుకు కదిలితే చిట్ట చివరగా ఆ వరసలో ఈ అంతరాలయ ప్రాంగణంలో దర్శన భాగ్యాన్ని అనుగ్రహించే తల్లి వీరలక్ష్మి. ఈమెనే ధైర్యలక్ష్మి అంటారు. ఈ తల్లిని స్తుతించిన భక్తులకు అనంతమైన ధైర్యం వరమై భాసిల్లుతుంది. జీవితంలో ధైర్యమే అన్నింటికీ మూలం. ఒక్క ధైర్యలక్ష్మి మనతో ఉంటే చాలు, మిగతా లక్ష్ములందరూ కోరి మనల్ని వెతుక్కుంటూ వస్తారు. అంతటి మహిమగల తల్లి ఈ వీరలక్ష్మి. వీరలక్ష్మిని ప్రార్థించి సేవించుకుని ముందుకు కదిలిన భక్తులు మళ్ళీ ఇంకోసారి ఆ శ్రీమన్నారాయణుడితో కూడిన ఆదిలక్ష్మిని దర్శించుకుని మనసారా స్మరించి సేవించుకుని పరిపూర్ణమైన ఆనంద హృదయులై గర్భాలయంలోంచి వెలుపలికి వస్తారు. అష్టలక్ష్ములను తలుచుకుంటూ గర్భాలయంలోంచి బయటకొచ్చే భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తానన్న అభయాన్ని ప్రసాదిస్తారు అష్టలక్ష్ములు. అందరి తరపున శ్రీమన్నారాయణుడి కరుణాకటాక్ష వీక్షణాలను అనవరతము భక్తులపై కురిపించే బాధ్యతను స్వీకరించినట్టుగా ఆదిలక్ష్మి శ్రీకాంతుడి చెంత నిలిచి భక్తులకు అభయప్రదానం చేస్తున్న భావన ఈ ప్రాంగణంలో ప్రతి ఒక్క భక్తుడి మదిలోనూ మెదులుతుంది. తెలంగాణలో మాత్రమే కాక మొత్తం భారతదేశంలోనే పేరెన్నికగన్న ఆలయాలలో ఈ అష్టలక్ష్మి ఆలయం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అసలు అష్టలక్ష్మలు కొలువైన ఆలయాలు మొత్తంగా భారతదేశం అంతటా చాలా తక్కువ. అందులోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరీ తక్కువ. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్మించిన ఈ అష్టలక్ష్మీ దేవాలయం ప్రారంభోత్సవం శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామీజీ వారి కరకమలాల చేత జరిగింది. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా ఇక్కడ నిత్య కైంకర్యాలు, ఉత్సవాలు జరుగుతాయి. అష్టలక్ష్మి ఆలయంలో గర్భాలయం ఎదురుగా ఉన్న మంటపంలో సరిగ్గా స్వామివారికి అమ్మవారికి ఎదురుగా గరుడాళ్వార్ వేంచేసి ఉన్నారు. ఆయన వెనకగా ధ్వజస్తంభం, బలిపీఠం ఉన్నాయి. బ్రహ్మోత్సవాల వేళ సకల దేవతలను లాంఛనంగా స్వామివారి, అమ్మవారి సేవకు ఆహ్వానించే బాధ్యతను ఈ ధ్వజస్తంభమే స్వీకరిస్తుంది. ఈ ధ్వజస్తంభం పైన వినువీధిలో రిపరిపలాడే గరుడ ధ్వజం లాంఛనంగా సమస్త దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తుంది. ప్రధాన ఆలయానికి ముందున్న పెద్ద మంటపంలో ఆదిలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తిని ఉంచి నిత్యం ప్రత్యేక కుంకుమ పూజలు చేయిస్తారు. అఖిల భువనాలకు అంతులేని సంపదలను ప్రసాదించే ఆ చల్లని తల్లి కరుణాకటాక్ష వీక్షణాల కోసం ఈ మంటపంలో ఆసీనులై కుంకుమ పూజ జరిపించుకునే భక్తులు తన్మయులై అమ్మ నగుమోము రూపురేఖా విలాసాలను తిలకిస్తూ నీ బిడ్డలమైన మమ్మల్ని కరుణించవమ్మా అని పరిపరి విధాలా ప్రార్థిస్తూ ఉంటారు. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః.
గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి. గోవుని పూజిస్తే అష్టైశ్వర్యాలు కోరి దరిచేరతాయి. అఖండ లక్ష్మీ కటాక్ష వైభవాన్ని ప్రసాదించే గోమాతను పూజించడం హిందూ సంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అసలు గోమాత పృష్ఠభాగాన్ని దర్శించుకోవడమే అనంతమైన లక్ష్మీ కటాక్షానికి హేతువని ఒక బలమైన విశ్వాసం. అందుకే సకల సౌభాగ్యాలు ప్రసాదించే గోమాతకు ఈ అష్టలక్ష్మి ఆలయంలో ప్రతి శుక్రవారం గోపూజ జరుగుతుంది. యాగశాలలో అనునిత్యం ఉదయం సాయంత్రం వేళల్లో 7:30 నుండి 8:30 వరకు లోక కళ్యాణం కోసం నిత్య హోమం జరుగుతుంది. శ్రేష్టమైన ఆవు నెయ్యిని హవిస్సుగా సమర్పిస్తూ గోమయంతో చేసిన పిడకలు యజ్ఞ సమిధలతో జరిపే ఈ హోమంలో ఉత్పన్నమయ్యే ధూపం పరిసరాలను పవిత్రం చేస్తుంది. హోమకుండం నుంచి ప్రజ్వలించే హోమజ్వాల సకల భీతులను పారద్రోలి భక్తుల మదిలో అనంతమైన దివ్య చైతన్యాన్ని నింపుతుంది. శ్రావణ మాసంలో పవిత్ర ఉత్సవాలు చూసేందుకు 1000 కనులు చాలవని భక్తులు చెబుతారు. జ్యేష్ఠ మాసంలో అభిషేక ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి సువర్ణ రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. సువర్ణ రథంలో ఆసీనులైన ఆదిలక్ష్మి సమేత శ్రీమన్నారాయణమూర్తి ప్రభ దిగ్దిగంతాలకు వ్యాపించి సమస్త లోకాలను, ఆ లోకాల్లో ఉన్న సమస్త భక్తకోటిని పులకాంచితుల్ని చేస్తుంది. అష్టలక్ష్మి ఆలయంలో ప్రతి శుక్రవారం సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది. 1000 దీపాల వెలుగులో స్వామివారు దేవేరితో కూడి భక్తకోటికి దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తోంటే చూసి తరించేందుకు భక్తకోటి తహతహలాడుతుంది. ఆ నల్లనయ్య కరుణామృత దృక్కులను తనివి తీరా అనుభవించాలన్న ఆరాటం సేవకు హాజరైన ప్రతి భక్తుడి మొహల్లో కనపడుతుంది. ఆ దివ్య ప్రభా కిరణాలు పడిన భక్తుల మొహాలు ఆనంద పారవస్యంలో ఓలలాడుతూ ఉంటాయి. ప్రతి శుక్రవారం ఈ ఆలయానికొచ్చే భక్తులందరికీ సంఖ్యతో నిమిత్తం లేకుండా అన్నదానం జరగడం విశేషం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాణేయాచల వంశ పావనకరీ కాశీ పురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబన కరీ మాతాన్న పూర్ణేశ్వరీ. ఆదిలక్ష్మి అమ్మవారికి శ్రావణ మాసంలో నిత్యం ప్రత్యేకంగా కుంకుమార్చన సువర్ణ పుష్పార్చన జరుగుతాయి. ఆలయ దర్శనం వేళలో ఈ ఆలయం మామూలు రోజుల్లో 6:00 నుండి 12:00 వరకు, తిరిగి సాయంత్రం 5:00 నుండి 9:00 వరకు తెరిచి ఉంటుంది. రవాణా సౌకర్యాలు: హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మెయిన్ రోడ్డుకు అతి సమీపంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి సిటీ బస్సులు, ఆటోలు ఇబ్బడి ముబ్బడిగా అందుబాటులో ఉన్నాయి. శుచిగా శుభ్రంగా ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురాణ వచనం. కేవలం బాహ్య శరీరం మాత్రమే కాక అంతరాత్మ కూడా శుద్ధిగా ఉన్నప్పుడే ఆ తల్లి కటాక్షం అపారమే కురుస్తుంది. నిర్మలమైన మనసుతో, నిశ్చలమైన బుద్ధితో ఈ అష్టలక్ష్మీ దేవాలయంలో ప్రవేశించిన భక్తులకు ఆలోచనలు కూడా పూర్తిగా నిర్మలమై అష్టలక్ష్ములతో కూడిన శ్రీమన్నారాయణుడి అనుగ్రహం వరమే లభించి జీవనం సవ్యంగా, సజావుగా కొనసాగే వరం లభిస్తుంది. ఇవి ఈ ఆలయం విశేషాలు. మరో ఆలయ విశేషాలతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.